నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సమితి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం, స్వామివారిని దర్శించుకోవడానికి ఏమైనా దర్శన టికెట్లు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయా, స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలి, మేము సుప్రభాత సేవకు వెళ్దాం అనుకుంటున్నాం, ముంజల సేవకు వెళ్దాం అనుకుంటున్నాం, కళ్యాణం టికెట్లు బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఏ విధంగా చేసుకోవాలి, టికెట్లు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి, టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ మన మిత్రులందరూ కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ని ఈ వీడియోలో నేను పూర్తిగా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి టీటీడీ ప్రతి నెల కూడా స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి వివిధ రకాల కేటగిరీలో వివిధ రకాల కోటాలు టికెట్స్ అయితే విడుదల చేస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా మనకి రేపు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి అక్టోబర్ నెల 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి శ్రీవారి అద్దెత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో టికెట్ని అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. శ్రీవారి అద్దెత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి అంటే మనకి దీనినే మనం మొదటి గడప దర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన. ఈ 4 రకాల సేవలను కూడా మనం శ్రీవారి అద్దెత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దానికోసం ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే మనకి టీటీడీ 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా మనకి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి ఆద్యత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అంటే మనకి 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి కాబట్టి 4 రకాల సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకుని 4 రకాల సేవలు కూడా మీరు లాటరీ వేసుకోవచ్చు. ఇలా 4 రకాల సేవలకు లాటరీ వేసుకుంటే మీకు ఈ లాటరీలో సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ టికెట్స్ వచ్చేసి మనకి జనవరి నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క లక్కీ డిప్ అండి. ఎందుకంటే డిసెంబర్ మంత్ వరకు కూడా మనకి ఆల్మోస్ట్గా కంప్లీట్ అవని, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి టికెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సాధారణంగా మనకి 22వ తారీఖు వరకు కూడా టీటీడీ డిసెంబర్ నెలలో టికెట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది కోటాలో. మనకి 23వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా టికెట్ని అయితే రిలీజ్ చేయాలి. ఇంకా రిలీజ్ చేయలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తుందో అనేటువంటి విషయం కూడా మనకి ఎవరికి కూడా సరైనటువంటి క్లారిటీ లేదు. కాకపోతే ఇందులో కొద్ది ఇబ్బంది ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఈ అద్దెత్ సేవల్ని బుక్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం అయితే మనం ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. భార్య భర్త కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, స్నేహితులు కానీ, లేదా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెంటిపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు, ఇటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ అయితే 2 డేస్ అయితే టీటీడీ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా అమౌంట్ కట్టడానికి కూడా మనకి సేమ్ అదే విధంగా టీటీడీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. లక్కీ డిప్లో సెలెక్ట్ అయినట్టు వారికి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. లేదు డౌట్ ఉంటే మీరు ఏ విధంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు హిస్టరీ ఉంటుంది, హిస్టరీలో చెక్ చేసుకుంటే మీరు లాటరీలో సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ కాలేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అవుతే మట్టుకి మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో, ఉదాహరణకి సుప్రభాత సేవ వచ్చిందనుకోండి 120 రూపాయలు, తోమల సేవ వస్తే 220 రూపాయలు, అచ్చన వస్తే 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన వస్తే 1250 రూపాయలు అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లో టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఇలా పూర్తిగా కట్టిన తర్వాత మాత్రమే ఈ సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాను, ఈ సేవలు సెలెక్ట్ అవుతే మట్టికి మాత్రమే మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది.
ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నెక్స్ట్ మంత్లో మీరు సేమ్ ప్రతి నెల కూడా మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా టీడీడీకి సంబంధించినటువంటి లక్కీ టిప్ అన్నది తీయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందులో మళ్ళీ పాల్గొనండి. సార్ మేము ఒకసారి వేసాం, రెండుసార్లు వేసాం, మూడుసార్లు వేసాం, అయినా కూడా ఈ లక్కీ టిప్లో సెలెక్ట్ కాలేదండి, ఇక్కడ ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. నిజానికి నేనైతే గత 3 సంవత్సరాలు బట్టి ఇదే లక్కీ టిప్లో పాల్గొంటున్నానండి, ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా తగలలేదు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే నాలెడ్జ్కి మన అదృష్ట పరీక్షించుకోవడానికి మనకి ఇందులో ఏమీ లేదు. ఎందుకంటే లక్కీ డిప్ అన్నది అందరూ వేస్తారు, అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతారు. నేను 3 సంవత్సరాల పాటు వేస్తానంటే నేను ఎంత అదృష్టం అవుతుందో మీకు అనుభవం ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, లక్కీ డిప్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. సెలెక్ట్ అవుతే మట్టికి స్వామివారి యొక్క మహాభాగ్యంగా వెళ్ళి స్వామివారి మదర్ గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి స్వామివారి యొక్క ఆర్జిత్ సేవ టికెట్లు, అంటే ఈ సేవలను మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన బట్టి బుకింగ్ వచ్చేసి మనకి రేపు 21వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి జనవరి నెలకు సంబంధించిన బట్టి మనకి స్వామివారికి దర్శన టికెట్లు అండి. ఇందులో డైరెక్ట్గా బుకింగ్ అంటున్నారు ఏంటి అనేటువంటి డౌట్ రావచ్చు. ముందైతే లాటరీలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లాటరీ పద్ధతి ద్వారా. అందులో అయితే 4 రకాల సేవలు ఉన్నాయి, సుప్రభాత సేవ, తోముల సేవ, అష్టధర పాదపద్మాలన అర్చన. ఇది లక్కీ టిప్లో అయితే శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి మరొక కేటగిరీలో, అంటే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏంటంటే రిలీజ్ చేస్తున్నటువంటి కేటగిరీ వచ్చేసి మనకి డైరెక్ట్గా మనకి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 4 రకాల సేవలు ఉంటాయి. ఇందులో కూడా మనకి కళ్యాణం టికెట్లు కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఉంజల సేవ కానీ, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, ఈ 4 రకాల సేవలు కూడా శ్రీవారి ఆర్జిత సేవల కింద పిలుస్తారు. ఇది రేపు మనకి 21వ ఉదయం 10 గంటలకి టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టికెట్లు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీరు సేమ్ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుతోటి మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఈ సేవలు అయితే తీసుకెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అమౌంట్ అన్నది డైరెక్ట్గా ఇప్పుడే కట్టవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఈ టికెట్స్ మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ లోపు అయిపోతాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత 3వ కేటగిరీ వచ్చేసి మనకి అంగ ప్రదక్షిణ, అంటే తిరుమల కొండపైన శ్రీవారి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే ఆనంద నిలయం చుట్టూ కూడా పడుకుని పొరుల దండాలు పెట్టడాన్ని అంగ ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటాం. దీనికి సంబంధించినటువంటి టికెట్లు వచ్చేసి జనవరి నెలకండి, రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ టికెట్లు అయితే టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి ఉంటుంది. మీరు వెళ్దాం అనుకుంటే ఒకరు కూడా వెళ్ళొచ్చు. ఇది ఫ్రీ కాబట్టి టికెట్లు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా టికెట్లు చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి వితిన్ 2-3 మినిట్స్లో టోటల్గా టికెట్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన బట్టి అంగప్రదక్షిణ అంటే ఏమిటి, అంగప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అనేటువంటి వీడియోస్ కూడా నేను మన భక్తి మార్గం ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు అది అంటే సుప్రభాత సేవ ఎలా ఉంటుంది, తోముల సేవ ఏ విధంగా ఉంటుంది, అష్టధర పాదపద్మారాధన ఏ విధంగా ఉంటుంది, అర్చన ఏ విధంగా ఉంటుంది, అంగప్రదక్షిణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డౌట్ ఉంటే మన భక్తి మార్గం ఛానల్లో మొత్తం ప్లేలిస్ట్లోకి వెళ్ళి తిరుపతి టెంపుల్ అని ఉంటాయి, అందులో చూసినట్లయితే మనకి అకామిడేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి అది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ వైకుంఠ ఏకాదశికి టీడీడీ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఇప్పటి వరకు అయితే మనకి 22వ వరకు మాత్రమే టికెట్లు అన్నది రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి డిసెంబర్ నెలలో మనకి డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా టీటీడీ మనకి వివిధ రకాల కేటగిరీలో కోటాల్లో టికెట్లు అయితే రిలీజ్ చేయవలసి ఉంటుంది. మనకి అంగప్రదక్షిణ కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా ఈ సుప్రభాత సేవలు కానీ, మొదటి గడప దర్శన టికెట్లు కానీ, శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ డిసెంబర్ 22 వరకు మాత్రమే టీటీడీ రిలీజ్ చేయడం జరిగింది. మిగిలినటువంటి డేట్లో ఇంకా అంటే ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఆ 10 రోజుల్లో కూడా ఇంకా టీటీడీ టికెట్లు అయితే రిలీజ్ చేయలేదు. దానికి గల ప్రధాన కారణం వైకుంఠ ఏకాదశి కారణంగా ప్రజెంట్ అవన్నీ కూడా బ్లాక్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని
టీటీడీ అయితే ప్రకటించడం జరిగింది. సుమారుగా 5 లక్షల వరకు కూడా వైకుంఠ ఏకాదశికి టికెట్లు అన్నది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అది ఆన్లైన్లో 2 లక్షలు, ఆఫ్లైన్లో 3 లక్షలు, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లని, వివిధ రకాల కేటగిరీలో టికెట్ల కోటాను కూడా పెంచడం జరిగింది. కాబట్టి వైకుంఠ ఏకాదశికి భక్తులందరూ కూడా ఉత్తరద్వార ప్రవేశం చేయడానికి, తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కావలసినటువంటి దర్శన టికెట్లని టీటీడీ విడుదల చేస్తానని ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు ఏం రాలేదండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జనవరి నెలలో తిరుపతి వెళ్దాం అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు డిసెంబర్ నెలలోకి సంబంధించినటువంటి కోటాలో మాత్రం టికెట్లు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు మనకి ఒక నెల పూర్తి కంప్లీట్ అవుతాయి తప్ప తర్వాత నెలలో సోమవారం దర్శించుకోవడానికి ఉండదు. ఎందుకంటే మీరు పండగలో కానీ, అంటే సంక్రాంతి వస్తుంది కాబట్టి జనవరి నెలలో సంక్రాంతి కానీ లేదా జనవరి ఫస్ట్కి తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అని భావిస్తున్నటువంటి మిత్రులు కానీ మీ అందరూ కూడా డిసెంబర్ నెలలో 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అన్నది బుక్ చేసుకుంటే, అంటే మనకు వైకుంఠ ఏకాదశి ఆ డేట్లో కానీ లేదా ముందు డేట్లో కానీ బుక్ చేసుకుంటే జనవరి నెలలో మీరు వెళ్ళడానికి ఉండదండి. ఎందుకంటే 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ద్వారా పూర్తిగా ఒక నెల పూర్తిగా కంప్లీట్ అవుతేనే మనకి తర్వాత నెలలో టికెట్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది తప్ప ఒకే నెలలో 2-3 సార్లు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు బుక్ చేసుకుని సోమవారం అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మిత్రులందరూ కూడా అడుగుతున్నారు, ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా తిరుపతిలో మనకైతే టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో మనకి టోకెన్స్ అనేది ఉదయం 4 గంటల నుండి ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. అదేవిధంగా మనకి తిరుపతిలో బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం, అంటే బస్టాండ్కి ఆపోజిట్ రోడ్లో శ్రీనివాసం ఉంది, అక్కడ కూడా మనకి ఉదయం 4 గంటల నుండి ఈ SSD టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి కాలినడకన తిరుపతి వెళ్దాం అనుకుని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తిరుపతి నుండి తిరుమల కొండకు చేరుకోవడానికి మనకైతే 2 మార్గాలు ఉన్నాయి. శ్రీవారి మెట్ల మార్గం 1, 2 అలిపిరి మెట్ల మార్గం 1. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుండి కూడా ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ టోకెన్ తీసుకుని 2083 మెట్టి దగ్గర మాత్రం స్టాంప్ తీసుకుంటే మాత్రమే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. 2, శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లు అంటే మిత్రులు పక్కన ఉంటాయి అనుకుంటున్నారండి. మనకి తిరుపతి నుండి సుమారుగా 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ మనకి శ్రీవారి మెట్లు అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి తెల్లవారుజాము 4 గంటల నుండి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నటువంటి మార్గం మధ్యలోనే దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 టోకెన్స్ కూడా అయిపోతే మట్టికి, అంటే SSD టోకెన్స్ కానీ దివ్య దర్శన టోకెన్స్ కానీ అయిపోతే మీరు నార్మల్గా తిరుమల కొండ వెళ్ళి సర్వదర్శనం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అకామిడేషన్కి సంబంధించిన బట్టి ఇది కూడా మిత్రులందరూ కూడా అడుగుతున్నారు, సార్ మేము తిరుపతి వెళ్తున్నాం, ఆన్లైన్లో రూమ్ అన్నది బుక్ చేసుకోలేదు, మాకు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన రూమ్ అన్నది ఇస్తారా ఇవ్వరా అని కూడా మిత్రులు అడుగుతున్నారని. సాధారణంగా ఇటువంటి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోకుండా ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరుమల కొండపైన మనకి మీరు తిరుపతి నుండి తిరుమల బస్సులో వెళ్తారు కాబట్టి లేదా మీ సొంత వెహికల్లో వెళ్తారు, రకరకాలుగా వెళ్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అక్కడ నుండి CR వాపి దగ్గరికి వెళ్ళండి. CR వాపి దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 50 రూపాయల రూమ్ కానీ, 100 రూపాయల రూమ్ కానీ, 1000 రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కింద అక్కడ లైన్లో నుంచుంటే, అంటే CR వాపి దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో లైన్లో నుంచోండి, దానికి తప్పనిసరిగా మీరు మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డును అయితే పట్టుకెళ్ళాలి. 18 సంవత్సరాలు నిన్నటువంటి పూర్తయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతేనే మట్టుకే మీకు అయినా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సింగిల్గా వెళ్తున్నటువంటి వారికి ఎవరికి కూడా రూమ్ అన్నది ఇవ్వరండి, మీరైతే లాకర్ తీసుకోవాలి. మనకి తిరుమల కొండపైన యాత్రి సదన్ ఉంది, అదేవిధంగా పద్మనాభ నిలయం ఉంది, లాకర్స్ అక్కడ ఉచితంగా మీరు మీ లగేజ్ని పెట్టుకోవచ్చు, అంటే ఉచిత లాకర్ అన్నమాట. ఉచిత లాకర్ సౌకర్యం కూడా మనకు ఉంది కాబట్టి CR వాపి దగ్గర అయితే మనకి యాత్రి సదన్ ఉంది, మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే మనకి పద్మనాభ నిలయం ఉంది, అదేవిధంగా రామ్ బకీచా దగ్గర కూడా మనకి ఇటువంటి లాకర్ సౌకర్యం ఉంది. కాబట్టి మీరు అక్కడ వినియోగించుకుని మీరు లాకర్లను పెట్టుకుని, లేదా రూమ్ దొరికినా దొరకకపోయినా కూడా మీరు ఇటువంటి అవకాశాన్ని కూడా వినియోగించుకొని అక్కడ కూడా మీరు రెడీ అవ్వడానికి
కావలసినటువంటి సకల సదుపాయాలు అక్కడ ఉంటాయి. అంటే బాత్రూమ్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అదేవిధంగా మీరు ఏంటంటే తలనీలాలు ఇవ్వచ్చు, స్నానాలు చేయొచ్చు, మీ లగేజ్ పెట్టుకోవచ్చు, రెడీ అవ్వచ్చు, ఉంచేపోయి విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. అంటే రూమ్లో ఉన్నటువంటి ప్రైవసీ అక్కడ ఉండదు కాబట్టి దీనికి దానికి డిఫరెంట్ అదండి. అదేవిధంగా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి స్త్రీ వారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర రూమ్ అన్నది ఎలర్ట్ చేయడం జరుగుతుంది. డోనర్స్ కూడా సేమ్ ఏఆర్పి కౌంటర్ దగ్గరే మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, టీడీడీ బోర్డ్ మెంబర్స్, అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా, రికమెండేషన్ లెటర్ ద్వారా మనకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా అకామిడేషన్ అన్నది మీకు కూడా సిఆర్ఓపి దగ్గర మనకి సెకండ్ ఫ్లోర్లో రూమ్ అన్నది అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళకి నాన్ ఏసీ రూమ్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గం కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మనకి ఈ నెల అంటే మనకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అవని ఇంకా 10 డేస్కి బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను చెప్తాను. మనకైతే ప్రజెంట్ రేపు 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా జనవరి నెలకు సంబంధించినటువంటి స్వామివారి దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే 3 రకాల కేటగిరీలో టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 1 ముదరగర్భ దర్శన టికెట్లకు సంబంధించింది లక్కీ టిప్, 2 ఆర్జిత్ సేవకు సంబంధించింది, 3 అంగపరీక్షకు సంబంధించింది. ఇంకా రిలీజ్ చేయవలసింది సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, తర్వాత 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు వీళ్ళకి. ఈ 2 కేటగిరీలో కూడా మనకి టికెట్లు అయితే రిలీజ్ చేయాలి. మేబీ నాకు తెలుసుండి 23వ తారీఖున, 24వ తారీఖున, 25వ తారీఖున కూడా ఈ 4 డేట్లలో మనకి ఈ మిగిలినటువంటి కోటలో టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అకామిడేషన్ అన్నది మనకి 26వ కానీ 25వ తారీఖున కానీ టీడీడీ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ అకామిడేషన్ కూడా వచ్చేసి మనకి జనవరి నెలకు సంబంధించినటువంటి అకామిడేషన్ ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకుందామని ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా అకామిడేషన్ అన్నది రేపు 26వ తారీఖున కానీ 25వ తారీఖున కానీ రిలీజ్ చేయబోతున్నటువంటి అకామిడేషన్ని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం ఛానల్లో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మొదటిసారి మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.